నాలుగు స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే, వైఫై లేకుండా వాట్సాప్ పనిచేసినట్టుగా. ఏందిరా ఎగ్జైట్మెంట్? కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా? ఏంది మాట్లాడాం కాదురా, ఆన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకోందిరా. వారిని తన్ని మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. రేపు పతంజలి ఏదో ఫీల్తో అంది కదరా. అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీ రా, నేను ఈరోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈరోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మకరిగా ఈరోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది, మీరందరు నా మందుకు బానిసెదురు. కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నాకోసమే. ఏందబ్బా ఇది? ఆలిజువల్ ఆలిజువల్ నవీని రిప్లై ఇస్తా. ఎంత రచండి రాజేశ్వరరాయ్ ఆ క్యాచ్. ఎవ్వడు జుల్లా మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా? మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా ఏడుకొండలు వాడ షిరిడి వాస చూసించాలని ఓపెన్ చేయవా. చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, శాంత ఆగిపోగలవు. పట్రా చెయ్యి. ఏ వదలండిరా, ఇదిరా పర్సనల్ రా. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవ్వకురా, నీ తొక్కలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకుని వాసన చూసుకో. చూసారా? అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది, క్యాబ్ లో వెళ్తానులే. లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. ఓ షిట్, బ్యాటరీ డెడ్. మీరా? హే పేపర్ బాయ్ నువ్వా? ఏంటిది మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అవే, అదేం లేదండి, మా నాన్నకి ఈరోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి, ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే, వన్ సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ది వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా? అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్ ఒకళ్ళు వెళ్తున్నారు. ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకు ట్రై చేద్దాం. ఏంటి సడన్ గా అదృష్టం? ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది. ఏంట్రా స్టార్ట్ అవ్వే? ఏమైంది? నా బ్యాడ్ టైం.
నీ బండికి తాకినట్టుంది, వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో ఎందుకండి ఒక గైళ్ళు మాత్రం అసలు సస్తాలో చంద్రా. కొన్ని బైక్లు వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం అన్నా. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే, ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి, ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు. నీకు బైక్ ఏనా? చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే. కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్కా. అక్క తన ఫ్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థాంక్స్ అక్క. ఎలా చోటు, ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలకుండా? వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చాలా చాలా టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేట్? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు, సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు, ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండమ్మా, అసలే షుగర్ పేషెంట్ ని, లంచ్ కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. కంగ్రాట్స్ గైస్. థాంక్ యూ. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాన్ని నేను పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్, పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి, కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్నేళ్ళు ట్రై చేశారండి? 4 నెలలు, 4 రోజులు, 4 గంటలు. 4 సార్లు అడుగుంటారు, కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మ నాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి, కాకపోతే ఓపిక్గా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతోమంది కుర్రాడని చూశాను,
కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా.